హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే, నేను వీడియో పోస్ట్ చేసేటప్పటికి గుడ్ మార్నింగ్, ఆ వీడియో మాత్రం ఈవినింగ్ జరుగుతుందన్నమాట. ఊరు నుంచి పెద్దక్క వచ్చింది ఆ రోజు. అయితే పెద్దక్క వచ్చింది కదా, ఆ పిల్లల్ని తీసుకుని అలా బయటకు ఎక్కడికైనా వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాం అన్నమాట. నేనైతే మిన్నీకి తల దూతా ఉన్నాను. మిన్నీ పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఎక్కడికైనా తీసుకెళ్ళమని, కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అంటే బయట సిచ్యువేషన్స్ భయపడి తీసుకెళ్ళలేదు, కానీ లేదు, ఇంకా ఎక్కువ అయ్యే ముందే ఎక్కడికైనా తీసుకెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాం. అయితే బీచ్కి తీసుకెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడో వెళ్ళాం. అయితే సరే, పెద్దక్క వచ్చింది కదా, ఎలాగో తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే తనకి బీచ్ అంటే, మా హస్బెండ్కి బీచ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు, తను ఎప్పుడు తీసుకెళ్ళరనమాట. సరే పెద్దక్క వచ్చింది కదా, పెద్దక్కతో పాటు పిల్లలు, నేను, తను కూడా వెళ్దాం అనేసి వెళ్ళాము. ఆ రోజైతే ఫ్రెండ్షిప్ డే అనమాట. ప్రోగ్రామ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యింది, ఎంత కష్టపడి వెళ్ళాము నిజంగా చెప్తాను. తర్వాత వచ్చి నేను తనకి తల దూతా ఉన్నానమాట. బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను మిన్నీకి ఇలాంటి హెయిర్ స్టైలే వేస్తూ ఉంటాను, ఎందుకంటే దానిది కర్లింగ్ హెయిర్ కదా, తనకి ఎక్కువ ఫ్రంట్ అంతా బేబీ హెయిర్ ఉంటుంది, గాలికి ఆ హెయిర్ అంతా బయటకు వచ్చేస్తా అనమాట, చాలా చండాలంగా అయిపోతుంది. సో ఇలాగే వేస్తాను ఎక్కువ. బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ ఫ్రంట్ అంతా అలా వేసేస్తే ఇంకా అసలు కదలదనమాట. తర్వాత అయితే తర్వాత రోజు మార్నింగే 6:15 అలా అవుతుంది, అప్పుడు లేచాం మేము. లేచి కాఫీ తాగుతున్నాం, దానికన్నా ముందే ఒక పని అయితే చేసామన్నమాట. పెద్దక్క నేను మార్నింగే లేచిపోయాం, పిల్లలు కూడా లేవకముందే. ఇదిగోండి ఇంకా చీకటిగా ఉంది, కొంచెం పూర్తిగా వెలుగైతే రాలేదు. నిన్న బీచ్కి వెళ్ళాం కదా ముందు రోజు, అయితే బీచ్ ప్రోగ్రామ్ అంతా ఫ్లాప్ అన్నమాట. సో రిటర్న్లో వస్తూ మేము ఏంటంటే నర్సరీకి వెళ్ళి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాం. బీచ్కి వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు నేనైతే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల అసలు కాలేదు, ఎందుకంటే డ్రైవింగ్ నేనే, సో నాకు కుదరలేదు. సో కొన్ని ప్లాన్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి కరివేపాకు మొక్క అనమాట, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని. తనకి మా హస్బెండ్కి ప్లాన్స్ అంటే కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, సో ఎప్పుడూ తీసుకోలేదు. తక్కువ ఎప్పుడైనా పెద్దకు వచ్చింది కదా, సరే తనకి బాగా తెలుసు ప్లాన్స్ గురించి. తను వేసిన చెట్లు కూడా నా లాస్ట్ వ్లాగ్స్ అవి వాటిలో చూస్తే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పువ్వులు పూసి ఉంటాయి తను వేసినవి. సో తనతోటే వేయిద్దాం అనేసి మార్నింగ్ పిల్లలు లేవకముందే మేము స్టార్ట్ చేసేసామన్నమాట. ఇదేమైందంటే, మేము ముందు రోజు బీచ్కి వెళ్ళాం కదా, ఆ రోజు ఫ్రెండ్షిప్ డే. ఆ బీచ్లో ఎంత జనం ఉన్నారంటే అసలు ఎంత క్రౌడ్ ఉందో, చాలా జనం ఉన్నారు. మోస్ట్లీ ఈ ఇక్కడ కాకినాడలో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ అలా సాగర సంబరాలు జరిగేవి ఇంతకుముందు, కరోనా ముందు, అప్పుడు ఉండేవారు జనం, అలా అంత జనం ఉన్నారు అసలు ఫుల్ ట్రాఫిక్. మేమైతే ఎక్కువ ముందుకు వెళ్ళలేదు, కానీ కొంచెం దూరం వరకు అయితే వెళ్ళాము. అక్కడికే చాలా ట్రాఫిక్, ఎక్కడ చూసినా పోలీసులు అలా ఉన్నారు. ఎక్కడ చూసినా బీచ్కి వెళ్ళే మెయిన్ అక్కడ అంతా పోలీసులు ఉన్నారు, అదంతా కూడా బ్లాక్ చేసేసారనమాట, ముందుకు వెళ్ళడానికి లేదు. సో మేము ఆ దారి దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా క్రౌడ్ ఉంది, ప్లస్ అది బ్లాక్ చేసేసారు. ఇంకా ముందుకు వెళ్ళకూడదు, వెనక్కి తిరిగిపోదాం అనేసి రోడ్లోకి వచ్చి వెనక్కి తిరిగేటప్పటికి ఏమైందంటే, ఇంకా ముందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ పోలీసులు ఉన్నారనమాట. సో వాళ్ళ పోలీసులు ఎవరిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళందరూ ఒకసారిగా వెనక్కి తిరిగిపోయారు. అమ్మో ఎన్ని కార్లు, ఆటోలు, బైక్లు, అస్సలు రోడ్డు ఖాళీ లేదు. మేము జస్ట్ తిప్పుకొని బండి ముందుకు పోతూ ఉన్నామన్నమాట. అప్పటికే మేము మధ్యలోకి వెళ్ళిపోయాము. ఎప్పుడు వెళ్ళిపోయాము, మేము ఫస్ట్ ఉన్న వాళ్ళం, ఆ ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళిపోయాము. అంత జనం వచ్చేసారనమాట ఒక్కసారిగా. ఏదో ఒకలాగా కష్టపడి అయితే చీకటి పడక ముందే రిటర్న్ అయిపోయాం మేము. వస్తూ దారిలో సరే కొన్ని మొక్కలు అయితే తీసుకుందాం, పెద్దక్క ఉంది కదా తనకి బాగా తెలుస్తుంది, నాకు మొక్కలు కూడా ఎలాంటివి తీసుకోవాలనేది కూడా తెలియదు, పెద్దక్క ఉంది కదా తనకి బాగా తెలుసు కదా అని తనతో తన్ని తీసుకుని వెళ్ళి తీసుకున్నాం అన్నమాట.
ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో రాత్రి పిల్లలు మొక్కలు చూసి అబ్బా మేము చేస్తాం సరే వాళ్ళు లేవకముందే, అంటే చేసిన తర్వాత వాళ్ళు సరిగ్గా చేయరు, ఏమైనా స్టెమ్స్ అవి విరిగిపోయినాయి అంటే ఇంకంతే ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది మొక్కలు తెచ్చుకుని ఆ మొక్కలకి ఏమైనా అయితే. సో మార్నింగే లేచామన్నమాట, పెద్దకు మార్నింగే లేచిపోయి నన్ను లేపేసింది, రా మనం మొక్కలు నాటేద్దాం పిల్లలు లేవకముందే అనేసి. తర్వాత నా దగ్గర ఎలాంటి పాట్స్ లేవు మొక్కలు చేయడానికి, ఎందుకంటే నేను ఎప్పుడు తీసుకోలేదు మొక్కలు, ఇప్పటికి వచ్చి చేయలేదు. లాస్ట్ ఒకసారి తీసుకున్నాను ఆ గులాబీ మొక్క, అదొక్కటే ఉన్నది నా దగ్గర కుండీ కూడా, నేను అదే వేశాను, ఇంకేం మొక్కలు లేవు. తర్వాత నా దగ్గర ఉన్న డబ్బాలన్నింటిలోనూ ఏదో ఒక రకంగా పాత బకెట్లలోనూ సర్దేసి ఆ మొక్కలు అయితే కప్పెట్టేసింది పెద్దక్క, పెట్టేసి నాటేసి చేసేసింది మొత్తం. తను చాలా స్పీడ్ వర్క్ విషయంలో. తర్వాత వచ్చేసి మేడం గారు నిద్రలేశారు, మీరు అందరూ నిద్రలేసిన వెంటనే బ్రష్లు ఇలాంటివన్నీ చేస్తారేమో, మేమైతే ఇదిగో ఇలా లేచి లేవగానే ఆట మొదలు పెడతామన్నమాట. ముందు రోజు రాత్రే వాళ్ళ డాడీ వాళ్ళకి క్లే సెట్ తెచ్చారు, సో ఆ క్లేతో ఆడుకుంటా ఉన్నారు అన్నమాట. చూడండి మీరు కూడా వినండి ఏం చెప్తుందో. ఫస్ట్ వన్ రెడ్, పింక్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, గ్రీన్, వైట్ కలర్, వైట్. సో అదనమాట మార్నింగ్ లేవగానే వాళ్ళు చేసే పని ఇదే, ఒకళ్ళు షూట్ చేస్తున్నారు, ఒకళ్ళేమో మాట్లాడేస్తున్నారు. తర్వాత వచ్చేసి నేను ఈవినింగ్ అయితే మినీ టొమాటో రైస్ అడిగింది, దాన్ని ప్రిపేర్ చేస్తున్నానమాట. టొమాటో రైస్ అంటారు వాట్ ఎవర్, మీరు ఏదే పేరైనా పెట్టుకోండి, కానీ సూపర్ రెసిపీ అనమాట ఇది. ఫస్ట్ అయితే నేను దీనిలో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేశాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు వేశాను అంతే దీనిలో వచ్చేసి. చాలా సూపర్ టేస్టీ రెసిపీ, మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. దీనిలో కొంచెం పొటాటోస్ వేసాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత వచ్చేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి, చూడండి ఫ్రై అయిపోయినాయి. తర్వాత వచ్చి మనం టమాటాలని చిన్న ముక్కలుగా, అంటే మనం పేస్ట్ చేసుకోవట్లేదు ఇక్కడ, టమాటాలని చాలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని దానిలో వేసేసుకోవాలి. ఆ టమాటాలు వాటన్నిటిలో కలిపి మగ్గాలి, అది ఎలా అయిపోవాలంటే టమాటాలు జ్యూస్లో అయిపోవాలి దానిలో మగ్గిపోయి, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మీ దగ్గర ఇంకా కూరగాయలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర ఇవే ఉన్నాయి, ఇవే వేసానన్నమాట. మరి దీన్ని టమాటో రైస్ అంటారు, వెజిటేబుల్ రైస్ అంటారు నాకు తెలియదు, కానీ ఇది మాత్రం పక్కా నేను చెప్పగలను సూపర్ టేస్టీ రెసిపీ అనమాట. దీనిలో ఒక స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు, అవన్నీ వేగిపోయిన తర్వాత. అప్పటికప్పుడు నేను అనుకున్నాను అనమాట ఈ రెసిపీ షూట్ చేద్దాం చాలా బాగుంటుంది కదా అనేసి, అప్పటికప్పుడు అనుకొని నేను షూట్ చేస్తున్నాను అనమాట. పక్కన ఒకవేళ స్టవ్ మెస్సీగా కనిపించినా మీరు అసలు దాన్ని పట్టించుకోవద్దండి ప్లీజ్, ఎందుకంటే మార్నింగ్ నుంచి వంట చేసిన దాని మీద స్టవ్ అలా మెస్సీగానే ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కారం, చాలా తక్కువ కారం, కొంచెం మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడరు యాడ్ చేశాను. అదంతా చక్కగా కలుపుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కారం చాలా తక్కువే, ఒక 1/2 స్పూన్ కూడా ఉండదేమో నేను వేసింది. తర్వాత నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను, అవి చక్కగా ముందే కడిగి పెట్టుకున్నాను, నానితే చాలా బాగుంటుంది కదా రైస్. తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేస్తున్నాను. నేను చేసేది కుక్కర్లోనే, కానీ వాటర్ మాత్రం కొంచెం హీట్ అవ్వాలి. మనం మామూలు నీళ్ళే వేసాను నేను, నార్మల్ బాయిల్ చేసిన వాటర్ ఏం కాదు. ఆ నీళ్ళు కొంచెం చల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం వేడైన తర్వాత రైస్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే, అంతే అయిపోయింది. టొమాటో రైస్ ఆర్ వెజిటేబుల్ రైస్ ఏదైనా కానీ, ఇప్పుడైతే కర్డ్ ఆనియన్స్ తయారు చేస్తున్నాను, ఇదేమి రైతా కాదండి. ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి, దాంట్లో కొంచెం కర్డ్, కొంచెం సాల్ట్, అంటే ఇది పెరుగు చట్నీ అసలు కాదు, బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుంది. మనం నార్మల్గా బిర్యానీస్లోకి ఆనియన్ తింటాం కదా, దీనిలో కొంచెం పెరుగు సాల్ట్ యాడ్ చేసుకుని పొడిగానే కొంచెం కలుపుకున్నట్టు ఈ ఆనియన్స్ తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసేయండి. ఇంకా ఇందులో చూపించిన రెసిపీ అయితే సూపర్ ఉంటుంది, అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.